ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ మరొకసారి మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. బిడ్డలారా, దేవుని అత్యధికమైన కృపను బట్టి మనమందరము నేటి వరకు సజీవులుగా ఉన్నాం. అది కేవలము ఆయన కృప, ఆయన దయ, ఆయన మన మీద చూపుతూ ఉంటున్న కనికరం మాత్రమే. అనేకసార్లు మనము ప్రతిదినము దేవుడు అనుగ్రహిస్తుంటున్న దినాన్ని గురించి మనం ఆలోచన చేసినప్పుడు, ఎన్నో దినాలు మనం వ్యర్థంగా పాడు చేసుకొని వదిలివేసినవి ఎన్నో, అయినా దేవుడు ప్రేమతో ఒక్కొక్క దినాన్ని మనకు దయచేస్తూ ఉంటున్నాడు. ఈ దినాన్ని దేవుడు మనకిచ్చాడు. ఈ దినం ఆయన కొరకు మనం ఏం చేశాం, ఏం చేయగలిగాం, ఏం చేస్తూ ఉంటున్నాం? దేవుని పక్షంగా మనము ఎంతో కొంత ఆ దినాన్ని సద్వినియోగం చేసుకొని, అవును 24 గంటలలో కొన్ని గంటలైనా దేవునికి ఇచ్చి, దేవుడు ఎందు నిమిత్తమైతే మనకి ఈ దినాన్ని అనుగ్రహించాడో అందుకు సార్థకత. దేవా, నీవిచ్చిన ఈ దినంకై స్తోత్రాలు. ఇచ్చిన ఈ దినములో నీ కొరకు ఇదిగో ఈ పని నేను చేయగలిగాను, ఇంత సమయం నీకు కేటాయించగలిగాను అని చెప్పగలిగితే అంతకంటే ధన్యత ఏముంటుంది? ఇది నానా ప్రిలారా, తిమోతికి రాసిన 2వ పత్రికలోని కొన్ని అమూల్యమైన సత్యాలు మనము ధ్యానం చేద్దాం. అటు ఇటు తిరగండి, టీవీ ముందు కూర్చుని దేవుని మాటలు క్రమంగా వింటున్న మీకు అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. అనేక మంది ప్రియులు అవును ఈ యొక్క పరిచర్య ద్వారా దేవుని వాక్యం అనుదినము వినటం, గ్రహించటం, ధ్యానించటం ద్వారా మేలు పొందుతున్నామని తెలియజేస్తున్న విధానాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉంటున్నాం. బిడ్డలారా, ఈ భూలోకంలో దేవుని బిడ్డలగా మనకుంటున్న గొప్ప భాగ్యం దేవుణ్ణి స్తుతించటమే. అపోస్టలైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో ఉంటున్న 4-5 వచనాలు దయచేసి చదువుతాను, గమనించండి. ఆ కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. ఇవి అనేక సాక్షులు ఎదుటి నా వలన వినిన సంగతులను ఇతరులకును బోధించుటకు సామర్థ్యం గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. సైనికుడు ఎవడును యుద్ధములకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకునే వారిని సంతోషపెట్టవలనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారము పోరాడుకుంటే వానికి కిరీటం దొరకదు. పాటుపడిన వ్యవసాయకుడే మొదట ఫలములలో పాలు పుచ్చుకొనవలసిన వాడు. నేను చెప్పు మాటలు ఆలోచించుకొనుము, అన్ని విషయములందు ప్రభువు నీకు వివేకం అనుగ్రహించును. ప్రియులారా, తిమోతికి రాసిన 2వ పత్రిక అపోస్టలైన పౌలు తను రాసిన పత్రికలన్నింటిలో కూడా ఆఖరి పత్రిక. ఈ పత్రిక అనేక సార్లు నేను మీకు తెలియచేసి ఉంటున్నాను. ఈ పత్రిక చదివినప్పుడల్లా ఒక మనిషి తన జీవితంలో తను సాధించిన వాటిని అన్నిటినీ క్రోడీకరించి తను ఏమైనా చెప్పాలి అనుకుంటున్నప్పుడు ఏ విధంగా చెబుతాడో లేక ఏ విధంగా తెలియచేస్తాడో అటువంటి మాటలు 2వ పత్రికలో మనకు కనపడతాయి. నా నిజమైన కుమారుడకు తిమోతి అంటాడు. తను కరుణ ఆ పరిచర్యలో తను సంపాదించుకున్న, తనెంతగానో ప్రేమించిన కుమారుడిగా స్వీకరింపబడిన తిమోతికి ఈ ఆఖరి పత్రికను ఆయన రాస్తూ ఉంటున్నాడు. ఇది ఒక రకంగా చెప్పాలంటే భావోద్వేగంతో కూడిన పత్రిక. ఆఖరి మాటలు 4వ అధ్యాయంలో మనకు కనపడతాయి కదా, అయ్యా నా పరిచర్య అయిపోయిందయ్యా, నేను పానార్పణముగా పోయబడుతున్నానయ్యా, ఇదిగో నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను, నేను పరిగెత్తేనే దేవుని పరిచర్యలో ఇదిగో ఆ పరుగు కడముట్టించానయ్యా, ఇక నాకు ఇంకా ఐ హ్యావ్ రీచ్ ద డెస్టినేషన్, గమ్యం చేరాను, నా కొరకు ఒక కిరీటం ఉంది అని. ఈ పత్రిక అంతటిలో కూడా తిమోతిని హెచ్చరిస్తూ తన వారసుడిగా లేక తదనంతరం పరిచర్యను కొనసాగించవలసిన విధానం ఎట్టిదో తెలియచేస్తూ రాసిన అమూల్యమైన మాటలు ఇందులో మనకు కనపడతాయి. ఈ 4 అధ్యాయాలు ఒకటేసారి కలిపి చదవండి, మహా అయితే 10-20 నిమిషాలు పడుతుంది. కొన్ని అమూల్యమైన మాటలు
మన మనస్సుకు, మన ఆత్మకు ఎంతో తేటైన మాటలు పరిశుద్ధాత్మదేవుడు మనకు బోధిస్తాడు. ఇవి రాస్తున్న క్రమంలో 2వ అధ్యాయంలో నా కుమారుడ క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. కృప మనల్ని బలవంతులను చేస్తుంది. 2వ మాట, నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకును బోధించుటకు సామర్థ్యం గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము. ఇది నేటి దినాలలో ఎంతో అవసరమైనది ప్రియులారా. అనుభవజ్ఞులుగా ఉంటున్న దైవదాసులు కొన్ని సంవత్సరాలు పరిచర్యలో, దేవుని పనిలో, దేవుని సేవలో సువార్తికునిగానో, బోధకునిగానో, ఉపదేశకునిగానో, సంఘ పెద్దగానో, సంఘ పరిచర్యలో ఉంటున్న పరిచారకునిగానో అనేక సంవత్సరాల అనుభవం గడించిన దైవజనులు, దేవుని బిడ్డలుగా పిలువబెడుతుంటారు వారు, దైవ సేవకులు. వారి తదనంతరం వారు చేసిన పరిచర్య విధానాన్ని ఇక వారి బిడ్డలకు కానీ, వారి తరువాత తరానికి కానీ బోధించవలసిన అవసరం ఎంతైనా ఉంది అన్న సత్యం ఇక్కడ మనకు బోధపడుతుంది. అంతేకాదు, యూ హ్యావ్ టు సెలెక్ట్, యూ హ్యావ్ టు చూజ్. ఈ సంఘంలో 100 మంది సభ్యులు ఉంటారు, కానీ 100 మందికి నీవు బోధించలేవు, 100 మందిని నువ్వు సెలెక్ట్ చేయలేవు. అందులో 1-10 మంది నీకు పరిశుద్ధాత్మ దేవుడు చూయిస్తూ ఉంటాడు, ఇదిగో వీరిని తీసుకుని రా, వీరు దేవుని పరిచర్యను ముందుకు తీసుకుని వెళ్ళటానికి ఉపయోగపడే రీతిలో ఒక నాయకులుగా. మోషే తన పరిచర్యలో చూస్తే మోషే తరువాత యెహోషువా మనకు కనపడుతూ ఉంటున్నాడు. అలాగే నేటి దినాలలో ప్రిలారా అనుభవజ్ఞులనే దైవజనులు, అదిగో తిమోతి ఏ రీతిగా ఆ యొక్క పౌలు నుంచి ఇదిగో ఇది సంపాదించుకుంటున్నాడు, ఆ రీతిగా నీ సంఘంలో కొంతమంది నీ పరిచర్య లేక దేవుడు నీ ద్వారా జరిగించిన పరిచర్యను ముందుకు తీసుకుని వెళ్ళటానికి అవసరమైన రీతిలో నీవు తయారు చేయాలి. ఇనేటి దినాలలో చాలాసార్లు మనం ఏం చేస్తున్నాం, నా తర్వాత ఆ నా కొడుకు వస్తాడు, నా కొడుకు తర్వాత వాళ్ళ కొడుకు వస్తాడు. అది కాదు ప్రియుల క్రమం. దేవుని పరిచర్యలో వారసత్వం లేదు. క్రమము ఏమిటి అంటే, ఇదిగో అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకును బోధించుటకు ఏముండాలట, సామర్థ్యం ఉండాలి. సామర్థ్యం మాత్రమే కాదు నమ్మకం ఉండాలి. సామర్థ్యము కల నమ్మకమైన మనుషులకు అప్పగించి ఈ పరిచర్య క్రమం ప్రియుల, యు హ్యావ్ టు చెక్అవుట్, యు హ్యావ్ టు చూజ్ అంటూ కింద ఒక మాట అంటాడు. అది మన నేటి పాఠాంశం. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. తను ఒక మంచి పరిచర్య జరిగించాడు అపోస్టలైన పౌలు. సౌలుగా ఉంటున్నప్పుడు సంఘాన్ని హింసించేవాడు, ఆర్డర్ పొంది మరి దేవుని పరిచర్య చేస్తున్న వారిని ఇంటింటికి తిరిగి వెళ్ళి ఈడ్చుకుంటూ బయటికి తీసుకుని వచ్చేవాడు. కానీ అద్భుతంగా ఈ సౌలును దేవుడు పౌలుగా మార్చాడు, తనే డైరెక్ట్గా సంధించాడు. ఆ తరువాత ఆయన జరిగించిన పరిచర్య విధానం మనకందరికీ ఎరికే. ఎన్ని హింసలు, ఎన్ని బాధలు, ఎన్ని అవమానాలు, చెరసాల, కొరడా దెబ్బలు, ఆకలి దప్పులు, గమ్యం తెలియని ప్రయాణాలు అపోస్తల కార్యాలు మనం చూస్తాం. 3 సువార్త, గొప్ప దండయాత్రలు, అంత్యోకయలో ఆరంభమైన సంఘ పరిచర్య, అనేక సంఘాలు కట్టడానికి విస్తరింపబడటం. ఇంత గొప్ప పరిచర్య చేసిన అపోస్తలైన పౌలు ఇదిగో ఆఖరిగా తను రాస్తూ ఆ జైలు గదిలో కూర్చుని తిమోతికి రాస్తూ అంటాడు, తిమోతి క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించు. పిల్లరా, సైనికుని గురించి మనము కాసేపు ధ్యానం చేస్తే, సైనికుడి జీవన విధానాన్ని మనం ఆలోచన చేస్తే, సైనికుడు ఎక్కడుంటాడో, ఎలా
తన యొక్క దైనందిన కార్యక్రమం సాగిస్తూ ఉంటాడు. మనము కొంచెం సేపు మన దృష్టిని ఆ సైనికుడి మీద పెడితే, మంచి సైనికుడు అన్న పదాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ వ్రాయించి పెట్టాడు. ఏమంటే మంచి సైనికుడు అంటే మీ దృష్టిలో మంచి అబ్బాయి అంటే, లేక మంచి అమ్మాయి అంటే, ఇక పలాని చెడ్డ అలవాటు లేని వాళ్ళండి, చాలా అనుకువగా ఉండేవాళ్ళండి, చాలా పద్ధతిగా ఉండేవాళ్ళండి, ఇవేగా మనం చెప్పుకునేది. పెళ్లి సంబంధాల్లో చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం ఏమని, మాకు ఒక మంచి అమ్మాయి ఉంటే చూడండి, మంచి అబ్బాయి ఉంటే చూడండి. నీ దృష్టిలో లేక మన దృష్టిలో అది మంచి, కానీ మంచి సైనికుడు అంటే సివిలియన్స్ దృష్టిలో ఉంటున్న మంచి కదా, కమాండ్మెంట్ లేక సైనికుల మధ్య ఫోర్సెస్ మధ్య ఉంటున్న మంచి చాలా తేడా ఉంది ప్రియులారా. ఒక మంచి సైనికుడు అంటే హీఈస్ ద మోస్ట్ బ్రేవెస్ట్ పర్సన్, పోరాట పటిమ కలిగిన యోధుడు. పోరాటంలో నైపుణ్యత కలిగిన వాడు. అక్కడ మంచి అంటే చాలా కాముగా ఉండేవాడని కాదు అర్థం, బుద్ధిగా ఉండేవాడని కాదు అర్థం. ఎ గుడ్ సోల్జర్ అనగానే ఆ శత్రువు ఎప్పుడు ఎదురైనా ఎదుర్కొన్న అప్రమత్తతో ఉండేవాడు. ఒకవేళ మనమే మన ఇండియా బార్డర్లోకి వెళ్ళామనుకోండి, ఒక మంచి సోల్జర్ అండి ఎవరి గురించి అంటాం, చక్కగా ఆ యొక్క బార్డర్ని కాపలా కాసేవాడు, ఒక యోధుడిగా కనపడేవాడు. అలాగైతే ప్రియులారా, దేవుని పరిచర్యలో మనమందరం కూడా సైనికులుగా పోరాడుతూ ఉంటున్నాం. అనుదినము మనం పోరాటమే ఈ జీవితం. ప్రతిదినం ఉదయం లేచినప్పటి నుంచి అపవాదినితో పోరాడుతూనే ఉంటాడు, కాదంటారా? ఎన్నిసార్లు వాడికి మనం లొంగిపోతూ ఉంటున్నాం, ఓడిపోతూ ఉంటున్నాం. మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించు. సైనికుడికి ఉంటున్న మొదటి లక్షణం మనం కనుక గమనించినట్లయితే చాలా ధైర్యంగా ఉంటాడు ప్రియులారా. పిరికి పందల్లా ఉండరు. శత్రు అవతల వైపు నుంచి ఒక తుపాకీ గురి పెడితే ఏ సైనికుడైనా పారిపోతాడా? ఈజ్ దెర్ ఎనీ సోల్జర్ హూమ్ వీ కెన్ కాల్ హిమ్ యాజ్ అ టిమిడ్ పర్సన్? అనుకుందాం, ఒక్క సైనికుడుగా మీకు దొరకడు ప్రియులారా. శత్రు అవతల వైపు నుంచి ఆ బలంగా వస్తుంటే ఇంకా మరింత బలంగా ముందుకు వెళ్ళటానికే సోల్జర్ ప్రయత్నం చేస్తాడు, సైనికుడు ప్రయత్నం చేస్తాడు. అలాగైతే దేవుని పరిచర్యలో అపవాది అనేక రకాలుగా అగ్ని బాణాలు నీ మీద వదులుతూ ఉంటుండగా వాడి మీద ఎలా పోరాడుతూ ఉంటున్నావు? ఒక మంచి సైనికుడిలా నీవు పోరాడుతూ ఉంటున్నావా, లేక ఆ సైనిక లక్షణాలు, ఆ సైనికుని లక్షణాలు ఏమీ లేకుండా నీవు కథన రంగం మంది ఉంటున్నావా? ఇది నాన్న దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో అనేక సార్లు అపవాదిని ఎదిరించలేకపోవటానికి కారణం నీవు సైనికునిగా బరిలో లేవు. ఆ లక్షణాలు నీలో కనపట్టలేదు. ఈనాటి నుంచి ఒక మంచి సైనికునిగా పోరాటానికి మనం తీర్మానం చేసుకుందాం. అపవాది ఎటువంటి అగ్ని బాణాలు వదిలినా, ఎటువంటి కుయుక్తులు పనినా, ఎటువంటి వలలు విసిరినా, వీళ్ళరా, క్రీస్తు యేసునందున్న కృప మనల్ని బలవంతుల్ని చేస్తుంది. ఆయన ఎందు నీ ఉంటే నీవు బలవంతుడుగా ఉంటావు. ఆయనలో నీవు నడుస్తూ ఉంటే, ఆయనతో నీవు నడుస్తూ ఉంటే, ఆయనను కలిగి నీ జీవితాన్ని ముందుకు తీసుకుని వెళుతూ ఉంటే నీవు బలవంతుడవే. మొదటి మాట అదే మనకు కనపడుతుంది, క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడవు. అమ్మాయ్య, సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము అంటాడు అపోస్తలుడైన పౌలు. జీవితాన్ని
అలా మనం గమనిస్తూ ఉంటే ఆయన జీవితం అంతా శ్రమలే. పిల్లల దేవుని పరిచర్యకు నిన్ను నువ్వు సమర్పించుకున్న నాటి నుంచి, యేసు క్రీస్తు ప్రభుని స్వంత రక్షకునిగా స్వీకరించిన నాటి నుంచి, అమ్మాయి అది పూల పాన్పు కానే కాదు. కొన్నిసార్లు ఆ యొక్క దారి, ఆ యొక్క రహదారి ముళ్ళ కంచెల్లాగే కనపడుతుంది. శ్రమలే. ఇదేంటండి, దేవుణ్ణి నమ్ముకుంటే శ్రమలా, యేసయ్యను నమ్ముకుంటే ఇబ్బందులా, యేసయ్యను నమ్ముకుంటే శోధనలా, తొందరలా? కొన్నిసార్లు దేవుడు మనల్ని పరీక్షిస్తూ అవును ఆ శ్రమకు గురి చేస్తాడు. ప్రియులారా, యేసయ్యను నమ్మిన ప్రతి బిడ్డ ఆ శ్రమను సంతోషంగా స్వీకరించగలగాలి. పిల్లరా, సైనికుడు ఎలా ఉంటాడు చెప్పండి? హీ గెట్స్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్, చాలా ఉదయాన్నే లెగుస్తాడు. తనకు అవసరమైన వాటన్నిటినీ కూడా ఆయన తరబీదు చేసుకుంటాడు. హీ ప్రిపేర్స్ ఎవ్రీథింగ్. అంతేకాదు, ఒక మంచి సోల్జర్ డ్రెస్ వేసుకుంటాడు, ఒక తుపాకీ తీసుకుంటాడు, ఇగో ఎక్కడెక్కడైతే దెబ్బలు తగలకుండా ఉండాలో వాటన్నిటిని కూడా కప్పుకుంటాడు. హీ ప్రాక్టీసెస్. ఆ శత్రువు ఇటువైపు శబ్దం వినపడితే ఆ ఇటువైపు కాల్చినట్టుగా, ఇటువైపు వస్తే ఇటువైపు అన్నట్టు ఒక అప్రమత్తతతో ఉంటాడు. అలాగే ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎవరిని మ్రింగుదునా అని ఏం చేస్తున్నాడట, వాడికి బయట వాళ్ళతో సంబంధం లేదు. యేసయ్యను నమ్ముకున్న వాళ్ళే, చర్చికి వెళ్ళేవాళ్లే, ఆదివారం ఆరాధన చేసేవాళ్లే, ఎవరిని మ్రింగుదునా? చాలామందిని వాడు మ్రింగేశాడు, నిన్ను కూడా మ్రింగటానికి ట్రై చేస్తున్నాడు. పన్నాగాలు పన్నుతూ ఉంటున్నాడు, మరి వాడిని ఎలా ఎదుర్కొంటున్నావు? నీ మైండ్లోకి వాడు చొచ్చుకుంటూ వస్తాడు. ఏం దేవుని పనండి, ఇంకెంతకాలం అయ్యా, ఎందుకయ్యా ఆయన నమ్ముకొని రీతిగా? ఇగో బయట ప్రపంచం చూడు, లేక బయట పరిస్థితులు చూడు, వాళ్ళు పొందుతున్న ఆనందం చూడు. ఈ మాటలతో ఆ నిన్ను మ్రింగటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అందుకని అపొస్తల కార్యాలయం ఎఫెసి పత్రికలో మనం చూస్తాం, ఏం కనపడుతుంది అక్కడ మనకి? దేవుడిచ్చే సర్వాంగ కవచం మనకు కనపడుతుంది. ఒకసారి చూద్దాం, చూడండి ఎఫెసీలకు రాసిన పత్రిక 6:10 తుదక ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులై ఉండి. మరలా అదే పదం, అమ్మా సైనికునిగా మనం పోరాడాలి అంటే, అయ్యా సైనికుడిగా మనం కథన రంగమందు విజేతలుగా నిలవాలి అంటే, క్రీస్తు శక్తిని బట్టి, ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మనం బలవంతులుగా ఉండాలి. ఆత్మీయంగా మీ బలం ఎంతుంది? హౌ స్ట్రాంగ్ యు ఆర్ ఇన్ యువర్ స్పిరిచువల్ వార్ఫేర్? ఎంత గట్టిగా ఉన్నావు నువ్వు? చిన్న చిన్న కష్టాలకే పడిపోతూ ఉంటా, చిన్న చిన్న వాటికే. ఒకరు ఒక మాట అంటే మనం పడలేం. ఆ సువార్తకి వెళ్ళాలి బయటికి, ఏమోనండి ఎందుకు వచ్చిన గొడవ అండి, ఎందుకు వచ్చిన పరిస్థితి అండి, కదా? మోకాళ్ళు వంచాలి అంటే, నిన్ననే కదండి ఉపవాసకుడికి వెళ్ళొచ్చాం, మరలా ఈరోజా అండి? ఇదిగో దేవుని వాక్యం చదవటం అంటే, పోయిన సంవత్సరమేనండి బైబిల్ మొత్తం పూర్తి చేశాను, మరలా ఈ సంవత్సరం కూడా చదవాలంటారా అండి? ప్రతి సంవత్సరం చదవాలా అండి? సమ్వేర్ ఎక్కడో మనం మన బలాన్ని కోల్పోతూ ఉంటున్నాం. అందుకే బలవంతులుగా ఉండి, మీరు అపవాది తంత్రాలను ఎదిరించాలి అంటే శక్తిమంతులుగా ఉండి, దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకొనండి. ఎలా అయినగా మనం పోరాడినది శరీరాలతో కాదు, జాగ్రత్తగా ఆలోచన చేయండి, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధాలకు లోకనాథులతోనూ, ఆకాశ మండల మందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచూ ఉన్నాము. మన పోరాటం ఎఫెసీ పత్రికలు చాలా స్పష్టంగా
అపొస్తలుడైన పౌలు తెలియజేస్తూ ఉంటున్నాడు. ఎవరితో అట? ఆ శరీరులతో కాదు, దురాత్మల సమూహంతో, అంధకార సంబంధమైన అధికారులతో మనం పోరాడుతూ ఉంటున్నాం. డి యు మీన్ టు సే వాళ్ళు చాలా బలహీనులుగా ఉంటున్నారా? నీకు అంత ఈజీగా లొంగిపోతారా? అంత ఈజీగా వాళ్ళ మీద గెలుపు నీకు వస్తుంది అనుకుంటున్నావా? నో 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 నో, ద మోర్ పవర్ఫుల్. అనేకమైన అస్త్రాలు వాడు నీ మీద వదులుతూ ఉంటాడు. వాడి దగ్గర ఉన్నంత అధికారం, పవర్ ఎవరి దగ్గర లేదు. యేసుక్రీస్తు ప్రభువునే తీసుకుని వెళ్ళంటాడు, అయ్యా చిన్న ఒక నమస్కారం చేయి నాకు, ఒక్కసారి ఇగో ఇవన్నీ నీకు ఇస్తానంటాడు. యేసయ్యనే శోధించటానికి నీవు నేనే పాఠ్యవారం. ఇది నాన్న తేటైన మాటలతో దేవుడు మనల్ని సంధిస్తూ ఉంటుండగా మన యొక్క ఆత్మీయ జీవితాన్ని మనం బేరీజి వేసుకుందాం. ప్రియులారా, మనం ఎటువంటి కవచాన్ని కలిగి ఉన్నాము ఒకసారి చూద్దాం. చూడండి, అందుచేత మీరు ఆపద్దిన మంది వారిని ఎదిరించుటకు, సమస్తమును నెరవేర్చిన వారిని నిలవబట్టుకు శక్తిమంతులగనట్టు దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకుడు. ఎలాగనగా నడుమునకు సత్యమును దట్టి, నీతియను మైమరువు, పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసును జోడు, ఇవన్నీ కాక విశ్వాసమనే డాలు, దుష్టుని అగ్నిబాణాలను ఆర్పుటకు శక్తిమంతులవుతారు, రక్షణనే శిరస్త్రాణం, దేవుని వాక్యమనే ఆత్మకర్కం. ఇండివిజువల్గా ఒక్కొక్కదాన్ని మనం ధ్యానం చేయట్లేదు, కానీ పిల్లల ఆత్మీయ జీవితంలో ఒక చక్కని ఆయుధాలుగా మనకు కనపడుతూ ఉంటున్నాయి. ఆత్మ ఖడ్గం, వాడు వాక్యంతోనే పడగొడతాడు మనల్ని. మన ప్రియ ప్రభువుని శోధించలేదా? ఇక్కడి నుంచి దూకు, ఏమవుతుంది? అదిగో రాయబడింది దేవుని వాక్యంలో, దూతలు వచ్చి పట్టుకుంటారు. మనల్ని కూడా చాలాసార్లు వాక్యాన్ని ఉపయోగించుకుని వాక్యంలో తప్పులు ఉన్నట్టుగా చూయించి వాడు మన మీద యుద్ధం ప్రకటిస్తూ ఉంటాడు. అందుకే సరైన వాక్య బోధనలో మనం ఉండాలి, సరైన వాక్య క్రమంలో మనం ఉండాలి. ప్రియులారా, అప్పుడే నీవు బలవంతునిగా వాడు వేసే ఆ తంత్రాలని ఎదిరించడానికి శక్తిమంతుడు అవుతావు. మరొక మాట మనం చూసుకుని ముగించుకుందాం. చూడండి, రెండవ మాట, సైనికుడు ఎవడను యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకుని వారిని సంతోషపెట్టవలనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. ఎంత చక్కని మాట మనకి ఇక్కడ కనపడుతుంది చూడండి. సైనికుడు ఎవడు కూడా యుద్ధానికి పోయేటప్పుడు తన దండులో చేర్చుకున్న వారిని సంతోషపెట్టాలి అని చెప్పి ఈ జీవన వ్యాపారాల్లో చిక్కుకొనడు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వైటల్ పార్ట్ ఆఫ్ ఎ సోల్జర్ లైఫ్. ప్రియులారా, యుద్ధం ప్రకటించారనుకుందాం, సైనికులందరూ ఆ ఇమ్మీడియట్గా రెడీ అయిపోతారు. ఇదిగో నువ్వు ఫలాన్ దగ్గర ఉండాలి, ఇలా కమాండర్ చెప్తాడు, నువ్వు ఫలాన్ దగ్గర ఉండాలి, ఇదిగో శత్రువు ఈ రూపంలో రావచ్చు, ఇదిగో ఈ రూట్లో రావచ్చు, ఈ రకంగా రావచ్చు అనగానే ఒక్కసారిగా అలర్ట్ అయిపోతారు. కమాండర్ ఎలా చెబితే అలాగా వెళ్ళిపోతూ ఉంటారు. అంతేకాని ఇగో ఉద్యోగం వచ్చిన వాడిని, ఇచ్చిన వాడిని కదా ప్లీజ్ చేసే విధంగా ఎవరైనా ప్రవర్తిస్తారా? అసలు అవి గుర్తొస్తాయా? పోనీ జీవన సంబంధమైన అసలు ఏ వ్యాపారమైనా కనపడుతుందా? యుద్ధం ప్రకటించగానే ఎవరైనా, ఏ సైనికుడైనా, నా భార్య ఏమైపోతుందో, నా పిల్లలు ఏమైపోతారో, మా ఇంట్లో మా అమ్మ ఎలా ఉందో, మా ఊర్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో, అసలు సరిగ్గా అన్నం తింటున్నారో లేదో వాళ్ళందరూ, వీటి గురించి ఏమైనా ఆలోచన చేస్తారా? మీరు చెప్పండి, కాసేపు ఆలోచన చేద్దాం, కాసేపు ధ్యానం చేద్దాం. యుద్ధంలోనికి అడుగు పెట్టగానే మరొకటి గుర్తుకు రాదు ప్రియులారా, అసలు ఎవరిని సంతోష పెట్టాలన్న ఆలోచన రానే రాదు. అసలు ఈ జీవన వ్యాపారం ఏది కూడా తన మనసు లోపలికి రాదు, వచ్చినా ఇమ్మీడియట్గా పక్కకి వెళ్ళిపోతాయి అవి. కమాండర్ ఎలా చెబితే ఆ రీతిగా పోరాటమే,
ఇగో అక్కడ నిలబడితే ప్రాణాలు పోతాయి, అయినా పర్వాలేదు నేను అక్కడే నిలబడి పోరాడతా, బికాస్ ఇట్ ఈస్ ద కమాండ్మెంట్. యెహోషువ పత్రికలో మనం చూస్తాం మన కమాండర్ ఇన్ చీఫ్ ఎవరు, మన ప్రియ ప్రభు. ఆయన ఏ రీతిగా మనల్ని కమాండ్ చేస్తాడో ఆ రీతిగా మనం ముందుకు సాగాలి ప్రియులారు. అలాగైతే మన సైనిక పోరాటం ఏ రీతిగా ఉంది, ఈ దినం నుంచి ఒక చిన్న తీర్మానం చేద్దాం. మంచి సైనికుని వలె మనం పోరాడుదాం, మనం ముందుకు సాగుదాం, తలలు వంచుదా. దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడి ఉంటున్నాడు, మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము అని పౌలు చెప్పిన మాట ఇది. నాన్న దేవుడు మన దృష్టికి తీగ, అవును మనం కూడా మంచి సైనికుని వలె మన కొరకు ప్రాణం పెట్టిన ఆ యేసయ్య కొరకు మనం కూడా ప్రాణం పెట్టడానికి ముందుకెళ్ళినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగా. తలలు వంచుతాం. ప్రేంగల తండ్రి, దయగల దేవ, మీరు అనుగ్రహించిన అమూల్యమైన సత్యాలకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. అవునానా, ఈ లోకంలో మేము సైనికులుగా ముందుకు సాగాలని మీరు మాకు బోధించారు, మంచి సైనికుల వలె పోరాడాలని తెలియచేశారు. ఇదిగో ఈ దినాన మేము తీర్మానం చేసుకుంటూ ఉంటున్నాం, ఇంతకాలం మేము మంచి సైనికులుగా మేము పోరాడలేకపోయాం తండ్రి. ఓ ప్రభు, ఈ దినం నుంచి ఇదిగో అయ్యా తండ్రి ప్రభు, మిమ్మల్ని సంతోషపెట్టినట్లుగా మీరు ఇచ్చిన ఆజ్ఞ మేరకు తండ్రి శత్రువుని ఓడించి ఇదిగో ప్రభు మరి తండ్రి విజయదుందుబి భోగించినట్లుగా మా ఆత్మీయ జీవితాన్ని మేము సరిచేసుకొని ముందుకు వెళతాం. ఎంతమంది అయితే ఈ బిడ్డలు తండ్రి ప్రభు వాక్యాన్ని విని ఉంటున్నారో వారందరినీ మీరు ఆశీర్వదించండి ప్రభు. ఈ టీవీ మాధ్యమం ద్వారా ఎంతమంది గృహాలకి తండ్రి వాక్యం చేరుతూ ఉంటుందో ప్రతి గృహాన్ని మీరు ఆశీర్వదించండి, దర్శించండి. కొంతమంది మా ప్రియులు ప్రార్థన సహాయాన్ని కోరి ఉంటుండగా తండ్రి వారు అక్కడ మీరు తీర్చమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. కొన్ని కుటుంబాలలో తండ్రి సమస్యలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, అయ్యా తండ్రి మీరే అడ్రస్ చేయండి ప్రభు. ఓ తండ్రి ప్రభు, ఆ సమస్యలకు పరిష్కారం చేయించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఓ తండ్రి, ఈ పరిచరణ అంతకంతకు మీరే అభివృద్ధి పొందించి సహాయం చేయమని, ఓ మాటలు విన్న ప్రతి బిడ్డను తండ్రి మీరే మీ యొక్క హస్తాన్ని తండ్రి ఓ ప్రభు బిడ్డ మీద ఉంచి 30 అంతలు 60 అంతలు 100 అంతలుగా తండ్రి ప్రభు ఆశీర్వదించి ఫలింప చేయమని యేసునామన ప్రార్థిస్తూ ఉంటున్నాను తండ్రి, ఆమేన్. క్రీడారాయ కార్యక్రమాన్ని ప్రతిదినం ఇదే సమయానికి ఇదే ఛానల్లో వీక్షించగలరు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని బహుగా ఆశీర్వదించునుగాక, ఆమేన్.